ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్, ఎన్ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు షో దట్ 1 ప్లస్ i హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ i హోల్ పవర్ n = 2 పవర్ n/2 + 1 ఇంటూ కాస్ ఎన్ పై బై 4 అది మనం ప్రూవ్ చేయాలి. సో ముందుగా ఎల్హెచ్ఎస్లో ఫస్ట్ టర్మ్ తీసుకుందాం, 1 ప్లస్ i హోల్ పవర్ n. సో 1 ప్లస్ i అనే కాంప్లెక్స్ నెంబర్లో దీన్ని x + iy తో కంపేర్ చేసుకుంటే x1 y కూడా 1. సో r వాల్యూ వచ్చేసి √x2 + y2. సో √1² + 1² అంటే √2 వస్తుంది. సో ఆ r వాల్యూ తోటి మనం ఇంటూ చేయాలి, డివైడ్ చేయాలి ఈ కాంప్లెక్స్ నెంబర్ని. సో √2 × 1/√2 + i × 1/√2 హోల్ పవర్ n. సో ఆ ఆన్సర్ మనం ప్రూవ్ చేయాలంటే దీన్ని మనం పోలార్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో పోలార్ ఫామ్లోకి మార్చాలి అంటే ఆర్ వాల్యూ కనుక్కొని ఇంటూ చేయాలి, డివైడ్ చేయాలి. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. √2 means 2 పవర్ 1/2. సో దీనికి పవర్ని మనం సపరేట్ చేసుకుందాం. హోల్ పవర్ ఎన్, 1/√2 means cos π/4 ప్లస్ ఇక్కడ 1/√2 కి sin π/4. ఆ విధంగా మనం తీసుకుందాం, ఎందుకంటే పోలార్ ఫామ్ అంటే r × cos θ + i sin θ. సో ఫస్ట్ 1/√2 కి కాస్ యాంగిల్ రాయాలి, సెకండ్ 1/√2 కి సైన్ యాంగిల్ రాసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్, సో పవర్ ఆఫ్ ది పవర్ రెండు పవర్స్ కూడా మల్టిప్లై అవుతాయి, 1 × n, n/2. సో 2 పవర్ n/2. సో దీనికి మనం డిమోవియర్స్ థీరం అప్లై చేయాలి, cos θ + i sin θ హోల్ పవర్ n. సో cos n θ + i sin n θ. సో ఎన్ థీటా అంటే అక్కడ ఉన్న యాంగిల్ని పవర్తో మల్టిప్లై చేస్తాం, ఇట్ బికమ్ cos n π/4 + i sin n π/4. సో ఫైనల్లీ 1 ప్లస్ i హోల్ పవర్ n = దిస్ ఈస్ ద వాల్యూ, 2 పవర్ n/2 × cos nπ/4 + i sin nπ/4. 1 ప్లస్ i హోల్ పవర్ n. సో సిమిలర్లీ వీ కెన్ రైట్ సిమిలర్లీ 1 మైనస్ i హోల్ పవర్ n. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ప్లస్ మైనస్ ఏ కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. సో 2 పవర్ n/2 cos nπ/4 - i sin nπ/4. ఓకే, సో రెండు కూడా ఉదాహరణకోటి కాంజుగేట్. సో ఇవి రెండు ఉదాహరణకోటి కాంజుగేట్ కావడం వల్ల వాటి ఆన్సర్స్లో కూడా అదే డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది అది. నౌ వీ హ్యావ్ టు యాడ్ దీస్ టూ కాంప్లెక్స్ నెంబర్స్, 1 ప్లస్ i హోల్ పవర్ n + 1 మైనస్ i హోల్ పవర్ n. సో 2 పవర్ n/2 × cos nπ/4 + i sin nπ/4 + 2 పవర్ n/2 cos nπ/4 - i sin nπ/4. సో రెండింటిని మనం యాడ్ చేస్తాము. ఇప్పుడు ఈ రెండింటిలో ఇది సేమ్ ఉంది, 2 పవర్ n/2 అనేది మనం కామన్ తీసుకోవాలి. సో కామన్ తీసుకుంటే ఆ బ్రాకెట్స్లో ఉన్న రెండు కూడా మనకి యాడ్ అయిపోతాయి. సో 2 పవర్ n/2 కామన్ తీసాం మనం. సో ఈ బ్రాకెట్స్ రెండు కూడా యాడ్ అవుతాయి అవి. సో cos nπ/4 + i sin nπ/4. హియర్ cos nπ/4 - i sin nπ/4. ఓకే, సో + i sin nπ/4 - i sin nπ/4 క్యాన్సిల్ అయిపోతుంది. సో cos nπ/4 + cos nπ/4. సో ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 2 cos nπ/4. సో 2 పవర్ n/2 × 2 cos
ఎన్ పై బై ఫోర్. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 2 పవర్, ఇక్కడ కూడా 2 పవర్ 1. సో రెండు కూడా బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, ఇంటూలో ఉన్నాయి. పవర్స్ మనం యాడ్ చేసుకుంటాం. సో 2 పవర్ n/2 + 1, ఇక్కడ పవర్ n బై టూ, ఇక్కడ పవర్ ఏం లేదు కాబట్టి 1 అది, ఇంటూ కాస్ ఎన్ పై బై 4. దట్ ఈస్ ద ఆన్సర్.